ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ చదవండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారు, మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించబోతున్నాడు. మరి మీరందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నానండి. మరెంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఎవరైతే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా లైవ్ ఇచ్చిస్తున్నారో, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. మరి ప్రతి ఒక్కరూ మరి విలియం పిహెచ్పీ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ అకౌంట్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తెలియచేయని మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మరి దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. కీర్తనలు 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. హల్లెలూయా. మరి ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. హల్లెలూయా. ఎవరు సహాయకుడు అంటారు ఈరోజు మనకి? దేవుడే కదండి. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవా నువ్వే మాకు సహాయకుడు, నువ్వే మా ఆధారము, నువ్వే మా సృష్టికర్త వేసే ప్రభా, మా శ్రమ నుంచి, మా బాధ నుంచి, మా దుఃఖం నుంచి విడిపించే దేవుడని ఎవరైతే ఆయన సహాయకుడు అని కోరుకుంటున్నారో, ఎవరైతే మరి ఆయన సహాయం చేస్తారనే ఆశ కలిగి ఉన్నారో, ఈరోజు మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాండి. హల్లెలూయా. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈరోజు మీ ప్రాణం విసిగిపోయిందేమో, శ్రమలతోని, బాధతోని, దుఃఖంతోనో, లేకపోతే ఇంట్లో ఆవేదనతోనో, లేకపోతే బయట సమస్యల వలనో ఎక్కడైతే మీ ప్రాణం విసిగిపోయిందేమో కదండి. కానీ దేవుడు ఆదరించేవాడంట. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎవ్వరు ఆదరించేవారు లేరేమో, కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, ప్రేమించేవారు లేరేమో, ఓదార్చేవారు లేరేమో నిన్ను. హల్లెలూయా. కానీ దేవుడే మనిషి, నేను నిన్ను ఆదరిస్తా కదండి, నేను ఎప్పటికీ చెయ్యి విడవడంట అండి. ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ శ్రమల నుంచి విడిపించే దేవుడు, నీ కష్టం అన్నిటి నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఆయన మీద ఎప్పుడైతే మీరు ఆధారం కలిగి ఉంటారో, ఎప్పుడైతే ఆయనను ఆశ్రయంగా చూసుకుంటారో, వేసే నువ్వే నా ఆశ్రయం, నువ్వే నాకు సహాయకుడు వేసే ప్రభా అని నిజంగా విశ్వాసం పెట్టి ఎవరైతే ఈరోజు ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్నారో, ప్రార్థిస్తున్నారో, మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం విశ్వసించి ప్రార్థించినప్పుడు అంట, దేవుని సహాయం కోరుకున్నప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, దేవుని ఎప్పుడైతే డిపెండ్ అయి ఉంటామో, అప్పుడు నీ జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ శ్రమలన్నిటి నుంచి విడిపించబోతున్నంట, నీకున్న ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి విడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు యుద్ధకాల సమయంలో ఎంతమంది అయితే దేవా నా ప్రాణం విసిగిపోయింది యేసుప్రభ, బాధలతో కష్టాలతో నన్ను స్వీకరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు, ఆదరించేవారు లేరని ఎంతమంది దుఃఖపడుతున్నారు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. మీ ప్రాణమునకు సంతోషకరమైన గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నంట. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే వాగ్దానం ఇచ్చారో, మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించిన గాక ఆమెను ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభ, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరుస్తూ స్థిరపరుస్తున్న దేవానికి వందనాలు. యేసయ్యా, నువ్వు కార్యం జరిగించండి యేసుప్రభ. ఎంతమంది అయితే నీ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నారో, వారికి నీ ఆదరణ దయచేయండి యేసుప్రభ. వారి ప్రాణం విసిగిపోయామేమో యేసుప్రభ, శ్రమలతో, బాధతో, దుఃఖంతో, ఆవేదనతో ఉన్నారేమో యేసయ్యా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాన్ని కట్టండి యేసయ్యా. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మనం బ్లెస్ చేయండి యేసుప్రభ. నువ్వు ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు యేసుప్రభ. మీరు కార్యాలు జరిగించండి యేసయ్యా. గర్భఫలం దయచేయండి, లైఫ్ సెటిల్ దయచేయండి, జాబ్స్ జాబ్ దయచేయండి యేసయ్యా. స్కూల్, కాలేజ్ అయినా దేవా జాబ్స్ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి యేసుప్రభ. ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్తున్నారో సక్సెస్ అవును గాక యేసయ్యా. మరింతమంది కుటుంబం శాంతి సమాధానం లేక జీవిస్తే, వారి కుటుంబ శాంతి సమాధానం అనుగ్రహించండి. బిజినెస్ మంచి లాభాన్ని దయచేయండి యేసుప్రభ. నువ్వు కార్యం చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి. ఇంకా ఎవరు ఏ పని నిమిత్తం అయితే వెళ్తున్నారో అన్నింటిలో సక్సెస్ దయచేయండి యేసుప్రభ. దేని కొరకు ప్రార్థిస్తున్నారో వారి హృదయవాంఛలు ఎరిగిన దేవుడు, వారి హృదయంలో ఉన్న ఆలోచనల్ని నెరవేర్చండి. రక్షణ దయచేయండి, ఆత్మీయంగా ఎదిగేవారు ఎదుగుదల దయచేయండి. ప్రతి మీ దేవా ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి యేసుప్రభ. మీరు కార్యం చేయండి యేసుప్రభ. నువ్వు సహాయం చేయండి, వారి పరిచర్లో కూడా ఆదుకునే వరకు ఉన్న సహాయాన్ని అందించండి యేసుప్రభ. మీరు కార్యం చేయండి యేసుప్రభ. ఇంకా ఎవరు దేని కొరకు అయితే ప్రార్థిస్తున్నారు యేసుప్రభ, అనారోగ్యంగా ఐసీలో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని స్వస్థత విడుదల కలిగజేసి ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చమని నజరని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు దైవజనుడు, దైవజనురాలు అందించిన వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్థులు కండి.
సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.